హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్. నేను మీ లీలారాణి అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నానండి నేను కూడా. అయితే ఈరోజు నేను ఉగాది రోజు చేసిన పచ్చడి, ఉగాది పచ్చడిని నేను ఎలా తయారు చేశాను అనే దాన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసమే నేను ఈ వీడియో చేశాను. ఉగాది అనగానే కొత్త సంవత్సరం, తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చి వేపపూత మామిడికాయలు, ఇలాగే చింతపండు, బెల్లం, ఇటన్నీ అన్నీ కొత్త కొత్తవి మనకి నూతన సంవత్సరంలో వస్తాయి కదా. అంతేకాకుండా ఈ షడ్రుచులు అంటే ఆరు రుచులు, తీపి, పులుపు, కారం, చేదు, ఒగరు, ఉప్పు, ఈ ఆరు రుచులు అనేది మన జీవితంలో ప్రతిదీ ప్రతి ఒక్కదానికి చిహ్నం అండి. మరి అలాంటి అన్ని రుచులతో కలిసిన ఈ ఉగాది పచ్చడిని నేను ఎలా తయారు చేసుకున్నాను అనేదాన్ని మీకు చేసి చూపిస్తానండి. అయితే నేను ఫ్రెష్గా వేప పువ్వు, అలాగే మామిడికాయలు, వేప పువ్వు అయితే చాలా మంచి సువాసన అయితే వచ్చేస్తుందండి, అలాగే మామిడికాయలు కూడా చూస్తుంటేనే తినే అనిపిస్తుంది అనమాట. అలాంటి వాటిని నేను మార్నింగే తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకొని ముందుగా ఏం చేశానంటే వేప పువ్వుని శుభ్రంగా ఇలా తుంచేసుకున్నానండి. తుంచేసుకున్న తర్వాత మామిడికాయని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అండి, మీకు చూపిస్తున్నాను కదా, బెల్లం, అలాగే వేప పువ్వు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. దీని పేస్ట్లో మీరు కారం కూడా వాడుకోవచ్చు అండి, కొంతమంది కారం కూడా వాడుకుంటారు. నేనైతే పచ్చిమిర్చిని వాడుకున్నాను. అలాగే సన్నగా తరిగిన మామిడి ముక్కలు, దీనిపైన తోలు కూడా తీయకుండా నేను మామిడి ముక్కలు సన్నగా తరిగేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే ఇంకేం చేస్తానంటే చింతపండు అండి, చింతపండు కొత్తగా వచ్చిన చింతపండుని కూడా నానపెట్టేసుకొని దాన్ని పులుసు తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా ఆరు రుచులను నేను తయారు చేసుకొని పెట్టుకున్నానండి. మరి వీటిని నేను ఎలా కలుపుకుంటున్నానో చూసేద్దామా. అయితే మనకి ఈ ఉగాదికి ఈ ఆరు రుచుల్లో మనం ముందుగా నోట్లో వేసుకోగానే మనకి ఏ రుచి అయితే తగులుతుందో మన జీవితం అంటే ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో మరి ఇలాంటి పచ్చడిని మీరు కూడా తీసుకొని తయారు చేసుకొని చూసే ఉంటారు. అయితే నేను ముందుగా ఏం చేస్తున్నా అంటే ఈ చింతపండు పులుసు మనం ఏదైతే తీసుకొని పెట్టుకున్నామో ఆ పులుసుని సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఏం చేస్తానంటే మనం వేప పువ్వు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే మామిడి ముక్కలు, తర్వాత బెల్లం అండి, సన్నగా తరిగి పెట్టేసుకున్నాను బెల్లం కూడా. ఈ బెల్లం కూడా ఇందులో వేసేసాను. అది కలిపేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఉగాది చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను ఇలాగే ఉగాది చట్నీని తయారు చేసుకున్నానండి. తీసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టేశాను. ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత దాంట్లో అంటే ప్రసాదంలో నేను ఏదైతే దేవుడికి పెట్టానో కొబ్బరికాయ, అరటిపండు అవి కూడా కొంచెం దీంట్లో నేను కలుపుకున్నాను అన్నమాట. అవి కూడా కొబ్బరి, అలాగే మన అరటిపండు సన్నగా తరిగేసేసి ఇందులో వేసేసుకున్నానండి. అవి వేయడం వల్ల ఇంకా ఈ ఉగాది పచ్చడి కనేసి మంచి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో నేను అందుకోసమని కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే కొన్ని అరటిపండు ముక్కలు కూడా దీంట్లో వేసేసుకున్నాను. చూడండి, ఉగాది పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ మరి నేను చేసుకున్న ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.